ఓకే గైస్ దిస్ ఈజ్ రాజు మీరు చూస్తున్న రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్ మనం ఆల్రెడీ ఆల్కేన్స్ డిస్కస్ చేస్తున్నాం సార్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఫస్ట్ ఫస్ట్ యూనిట్లో ఆల్కేన్స్ డిస్కస్ చేస్తున్నాం వాట్ ఇంట్రొడక్షన్ అండ్ ప్రిపరేషన్స్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం నవ్వు వీ గోయింగ్ టు ద ఐసోమెరిజం ఆఫ్ ఆల్కేన్స్ వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఐసోమెరిజం అసలు ఏంటి ఐస్ అంటే ఏంటి ఆల్కేన్స్కి ఎలా ఉంటుంది ఏంటి ఎగ్జాంపుల్స్ అనేవి ఒక్కొక్క డిస్కస్ చేద్దాం సార్ సింపుల్లీ ఐసో ఇస్ నథింగ్ బట్ ద స్ట్రక్చర్స్ స్ట్రక్చర్స్ నథింగ్ బట్ కాంపౌండ్స్ హావింగ్ సిమిలర్ మార్గ ఫార్ములా బట్ డిఫరెంట్ ఇన్ పొజిషన్స్ ఆఫ్ ఫంక్షన్ గ్రూప్ సింపుల్గా పొజిషన్స్ ఐసోమర్సం అంటాం ఒక్కొక్క చైన ఐసోమరిజం పొజిషన్ ఐసోమరిజం అండ్ టాటోమేరిజం ఇంకా చాలా రకాలు ఉంటాయి అయితే ఈ ఐసోమేరిజంలో ఐసోమెరిజం క్లాసిఫికేషన్ చాలా రకాలుగా చెప్పుకోవచ్చు సార్ కానీ ఈ ఆల్కేన్స్కి ఎటువంటి ఐసోమరిజం ఉంటాయంటే సింపుల్గా అందులో క్లాసిఫికేషన్స్ అన్నీ చెప్పుకోకలేదు మనం ప్రీవియస్ క్లాస్లో ఐ మీన్ లోవర్ స్టాండర్డ్ నేర్చుకుంటాం సార్ కానీ ఆల్కెన్స్ మెయిన్గా మనకి చైన్ ఐసోమెరిజం అని ఉంటుంది సార్ ఆల్ కెన్స్ ఆర్ ఎగ్జిస్ట్ ఎస్ ఏ చైనజం అండ్ ఈ చైన సమాజం అంటే డిఫరెన్స్ ఏంటంటే డిఫరెన్స్ ఇన్ కెమికల్ ఫామ్లో సారీ సేమ్ కెమికల్ ఫామ్లో బట్ డిఫరెంట్ డిఫరెన్స్ ఇన్ పోజిన్స్ ఆఫ్ కార్బన్స్ పోజిషన్స్ ఆఫ్ కార్బన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కొక్క ఒక్కొక్క కార్బన్ కాంప్రమండ్ నుంచి చూద్దాం ఇది సిహెచ్ త్రీ దీని యొక్క కెమికల్ దాని స్ట్రక్చర్ వచ్చేసి అలా చెప్పవచ్చు మనం అండ్ దాని తర్వాత వచ్చేసి ఈథేన్ మనం చూసుకున్నట్లయితే దీన్ని స్ట్రక్చర్ అయితే అలా వేసుకోవచ్చు సార్ ఇది దీన్ని ఎన్నిసార్లు మనం తిప్పినా సరే సేమ్ పొజిషన్స్ అనేవి హైడ్రోజన్స్ అనేవి సేమ్ పొజిషన్స్లో ఉంటాయి దెర్ ఇస్ నో ఐ సోమర్స్ అని చెప్పుకోవచ్చు అండ్ కమింగ్ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ ఈథేన్ నేను ఇక్కడ చూసుకున్నట్లయితే స్ట్రక్చర్ అనేది క్లియర్గా రాసుకున్నట్లయితే ఎలా ఉంటుంది సో ఇవన్నీ కూడా సిమెంట్రికల్ ఇవ్వడం వల్ల అన్ని హైట్రోజన్స్ కూడా సేమే వీటి వీటిలో చేంజ్ సేమ్ చేసినా సరే మనం ఒకే ఒక హైసోమని రప్పించవచ్చు అనమాట సేమ్ స్ట్రక్చర్ రప్పించవచ్చు బట్ డిఫరెన్స్ ఇన్ పొజిషన్స్ అనుకున్నాం కదా ఈ పొజిషన్స్ పొజిషన్స్ చేంజ్ చేస్తే మళ్ళీ సేమ్ స్ట్రక్చర్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అడ్రోజన్ ప్లస్లో ఈ ఐట్రోజులు ఈ అడ్రోజన్ ప్లస్ ఈ హైటోజన్ పెట్టినా సరే సేమ్ స్ట్రక్చర్ వస్తుంది మనం ఏమనుకుంటున్నాం చైన్ ఓసోమరిజమ్ ఈస్ నథింగ్ బట్ సేమ్ స్ట్రక్చరల్ ఫార్ములా బట్ డిఫరెన్స్ ఇన్ పొజిషన్స్ ఆఫ్ కార్బన్స్ నోన్ ఎస్ ఏ చైన్ ఐసోమరిజ్ ఆఫ్ దో స్ట్రక్చర్ ఏ స్ట్రక్చర్కి అయితే ఐసోమరిజన్ చెప్దాం అనుకుంటున్నాం ఐసోమర్ ఎలా ఉండాలంటే సేమ్ స్ట్రక్చరల్ ఫార్ములా కలిగి ఉండాలి బట్ డిఫరెన్స్ ఇన్ కార్బన్ చైన్స్ చైన్స్లో డిఫరెన్స్ ఉండాలి ఓకే నెక్స్ట్ ఈ తేన్ అయిపోయింది ప్రోపెన్ సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ త్రీ దీని స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే త్రీ కార్బన్స్ లొకేటెడ్ లైక్ దిస్ సి హెచ్ త్రీ హెచ్ టూ అండ్ హెచ్ త్రీ ఇక్కడ చూసుకున్నా సరే మనం పొజిషన్స్లో ఏం మార్చలేం మళ్ళీ దీనికి డాట్ స్ట్రక్చర్ లాంటి ఇంకా సింపుల్ఫై చేసుకుని రాసుకున్నట్లయితే చిన్న డాట్ పెడితే దాని అర్థం సార్ మనకి కార్బన్ ఉన్నట్టు అర్థం ఇక్కడ కూడా మనం ఏం చెప్పుకోవచ్చు ఇలా రాసామంటే ఏంటి అర్థం సిహెచ్ త్రీ అండ్ సిహెచ్ త్రీ మనం ఏ విధంగా రాయొచ్చు సార్ ఇది ఇలా రాయొచ్చు దీన్ని నార్మల్ స్ట్రక్చర్లో ఇలా కూడా రాసుకోవచ్చు కదా సో ఇండేంటి మూడు కార్బన్స్ ఉన్నట్టు అర్థం అనమాట సో దీన్ని ఏ విధంగా రాసుకున్నా సరే మనం ఐసోమాస్ అనేది తేలేము సింపుల్గా లోయెస్ట్ కార్బన్ ఛాన్స్కి ఎటువంటి ఐస్ ఉండవు దే ఇస్ నో ఐసోమర్స్ ఆఫ్ లోయెస్ట్ కార్బన్ ఆఫ్ ఐస్ ఓకే మనం ఇక్కడ నుంచి బ్యూటెన్ నుంచి తీసుకున్నట్లయితే మనం ఐసోమర్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు ఓకే మనం బ్యూటెన్ ఎలా రాస్తాం సార్ నాలుగు కాళ్ళు ఉంటాయి కదా సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ త్రీ దీన్ని ఎలా రాసుకోవచ్చు మనకి సింపుల్గా ఈ ఈ స్ట్రక్చర్లో రాసుకున్నట్లయితే మనం ఇలా రాసుకోవచ్చు కదా వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఇప్పుడు నేను దీన్ని ఒక కార్బన్స్ని ఒక కార్బన్స్ చేంజ్ చేస్తూ ఉంటే ఎన్ని ఐదు సమస్య గీయొచ్చు ఓకే సేమ్ మాల్క్యులర్ ఫామ్లా ఫోర్ ఫైవ్ ఫైవ్ సి ఫోర్ హెచ్ టెన్ ఓకే ఇక్కడ చూడండి సార్ మనకి నేను ఒక కార్బన్ని దాని యొక్క చైన్ మార్చుతున్నాను ఓకే ఏమవుతుంది సేమ్ కార్బన్స్ అయినా వన్ టూ త్రీ ఫోర్ ఓకే సేమ్ కార్బన్స్ సేమ్ హైడ్రోజన్స్ ఉంటాయి చూడండి సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ 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 జర్ నైన్ ప్లస్ వన్ హైడ్రోజన్ ఇక్కడ వన్ హైడ్రోజన్ ఉంటుంది కదా సో సేమ్ హైడ్రోజన్స్ బట్ డిఫరెన్స్ ఇన్ కార్బన్ పొజిషన్స్ ఓకే కాబట్టి ఇది ఒక ఐసోమార్గా చెప్పుకోవచ్చు దీని యొక్క ఐసోమార్గా బ్యూటీ అని యొక్క ఐసోమార్గా దీన్ని చెప్పుకోవచ్చు అనమాట ఓకే దీని ఐసోప్రొఫైల్ టు కార్బన్ మనం సారీ సారీ దీన్ని నేమింగ్ చెప్పుకోవాలంటే వన్ టూ త్రీ ముందు ఎస్టిమేట్ ద లాంగెస్ట్ చైన్ మనం ఐపీఆర్ ఏఐసి రూల్ చెప్పుకున్నట్లయితే ఫస్ట్ ఏం చేస్తాం సార్ స్ట్రైట్ చైన్ లాంగెస్ట్ చైన్ ఐడెంటిఫై చేస్తాం వన్ టూ త్రీ లేదా వన్ టూ త్రీ ఈ చైన్ నువ్వు అబ్బుకోవచ్చు తర్వాత సబ్ చూన్ చెప్పవచ్చు ఒకటి ఏం చెప్పవచ్చు సార్ టూ మెత్తైల్ ప్రోపాయిన్గా చెప్పుకోవచ్చు దీన్ని టూ మెథైల్ ప్రోపైన్ ఈజ్ ద టూ మిథైల్ ప్రోపైన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఐసోమర్ ఆఫ్ బ్యూటైన్ ఓకే ఇంకా ఇన్ని ఇన్ని ఐస్ఎంఆర్స్ అని చెప్పచ్చు ఇప్పుడు ఇక ఈ మెథల్ గ్రూప్ని మనం అంటే ఈ మెథల్ గ్రూప్ని చేంజ్ చేసుకుంటే ఏమవు చేంజ్ చేసుకుంటుంటే ఐస్ఎంఆర్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట ఓకే దీనికి సింపుల్గా ఫార్ములా కూడా ఉంటుంది సో ఫార్ములా ఏంటంటే ఏ ఐసెంర్క్ అయినా కాంపిటేటివ్ బిట్లో ఏ ఐస్ఎంఆర్క్ అయినా మనం ఎన్ని ఐస్ ఏ ఆల్కేన్కైనా ఎన్ని ఐస్ చెప్పాలంటే ఒక ఫార్ములా ఉంటుంది సార్ టూ పవర్ ఎన్ మైనస్ ఫోర్

టూ సో బ్యూటేన్ కి టూ ఐసోమర్స్ ఇది ఒక దీనికి ఇది ఐసోమర్ దీనికి ఇది ఐసోమర్ ఓకే అంటే టూ ఐసోమర్స్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ టూ వచ్చింది మనకి వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టూ ఇలా దేనికైనా మనం చెప్పచ్చు సార్ ఫర్ ఎగ్జాంపుల్ పెంటేనే తీయండి సార్ మనం ఎన్ని కార్బన్ ఎన్ని 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 చేయ ఎన్ని ఐస్ఎంఆర్స్ గీయచ్చు జనరల్గా ఎక్కడ ఎక్కడైతే గీద్దాం తర్వాత ఒక్కొక్కటి గీద్దాం టూ పవర్ ఎన్ మైనస్ ఫోర్ ప్లస్ వన్ కాబట్టి పెన్ అంటే టూ పవర్ ఫైవ్ మైనస్ ఫోర్ కాబట్టి దే ఫోర్ టూ పవర్ వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు త్రీ ఐసెంస్ ఉంటాయి దీనికి పెన్ ఇప్పుడు చూద్దాం సార్ పెన్ ఎలా ఉంటుంది సార్ సి ఫైవ్ హెచ్ టూ ఎన్ ప్లస్ టూ కదండి ప్లస్ ట్వెల్వ్ ఉంటుంది ఏ విధంగా రాయొచ్చు కార్బన్ పెంచచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సేమ్ ఇక్కడ ఒక కార్బన్ చైన్ మార్చండి ఇది ఒకటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే ఇంకొక దాన్ని మార్చం ఇది ఈ పొజిషన్లో పెట్టండి సార్ ఓకే ఇది ఒక ఐస్ఎంఆర్ ఇలా మూడు ఐస్ఎంఆర్స్ ఇంకా మీరు ఎన్ని ఎన్నిసార్లు స్ట్రక్చర్ గీసినా ఈ మూడు ఐస్ఎంఆర్స్ కన్నా మనం గీయలేం ఇంకొక గీసినా సరే సేమ్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది ఇది ఇక్కడ పెట్టినట్లయితే మళ్ళీ ఇదే వచ్చేస్తుంది కదా సో ఇలా మనం ఐసోమర్స్ అనేవి ఎన్ని గీయవచ్చు అనమాట ఈ ఫామ్లో బట్టి ఎటువంటి పేరెంట్స్ చేయన్కైనా మనం చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాన్ ఎగ్జామ్కి చెప్పండి సార్ ఎగ్జాన్కి ఫార్ముల ప్రకారం డైరెక్ట్గా చెప్పినట్లయితే కాంపిటేటివ్ బిట్ మనం ఎగ్జామ్లో ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డైరెక్ట్గా మళ్ళీ ఇవన్నీ గీసుకొని ఒక్కొక్కటి గీసుకొని లెక్క పెట్టుకోలేం కాబట్టి వన్ ఆఫ్ ద సింపుల్ స్ట్రిక్ అనుకోవచ్చు ఎన్ టూ ఎన్ మైనస్ ఫోర్ ప్లస్ వన్ ఎగ్జామ్ అంటే ఎన్ ఈక్వల్ టు సిక్స్ కాబట్టి సిక్స్ మైనస్ ఫోర్ ప్లస్ వన్ ఈక్వల్ టు పవర్ ఆఫ్ సిక్స్ ప్లస్ వన్ ఓకే ఇప్పుడు ఎగ్జామ్కి గీయండి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు ఒక్కొక్క కార్పన్ మార్చుతూ ఉంటే ఒక్కొక్క స్ట్రక్చర్ వచ్చేస్తుంది అనమాట ఓకే ఇది ఒక స్ట్రక్చర్ ఐ మీన్ ఇది ఒక ఐస్ఎమార్ ఇది ఒక ఇది ఒక ఐసోమర్ ఓకే అంతేనా టూ స్క్వేర్ అంటే ఫోర్ ప్లస్ వన్ కదా ఇంకా చూడండి ఇన్ని ఇన్ని ఎన్ని గీయొచ్చా ఇంకోటి గీయొచ్చా ఈ కార్బన్ని ఇక్కడ మార్చాం ఇక్కడ మార్చాం ఒకటి రెండు మూడు నాలుగు రావాలి నాలుగు ప్లస్ ఇది ఒకటి అది రావాలి ఇంకోటి ఏదో మిస్ చేసాం ఇంకటి పెట్టాము ఇంకటి పెట్టము ఇక్కడ పెట్టాము ఇంకొక చైన్ చూడండి ఒకసారి సో ఇది ఇది ఒకటి అయిపోతుంది ఓకే సో ఇది కాదు అలా గీస్తుంటే ఒక్కొక్కటి వచ్చింది ఇంకా హైదరాబాద్ కదా వన్ టూ త్రీ ఫోర్ వచ్చాయి ఇంకొక దాని గురించి మనం వెతికలా వెతకాలి ఓకే ఒక్కొక్క మెత గ్రూప్ మార్చాం ప్రొఫైల్ ప్రొఫైల్ మార్చాం అనుకోండి సార్ ఓకే ఇలా మార్చాం అనుకోండి రెండు స్కార్బులు మార్చాం అనుకోండి ఓకే చూడండి సరిపోతుందా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో ఇలా ఇది ఒక ఐస్ఎంఆర్ అనమాట అంటే ఒక మెథల్ బదులు రెండు మెథల్ గ్రూప్స్ మార్చాను రెండు కార్బన్స్ ఒక కార్బన్స్ మీద మార్చాను అనమాట సో ఇలా మనం చెప్పొచ్చు ఎన్నైనా చెప్పవచ్చు అనమాట అంటే సిక్స్ వరకు మనం గీయొచ్చు ఐసోమర్స్ సెవెన్ నుంచి గీయలేము అనమాట టూ ఫోర్ సెవెన్ మైనస్ ఫోర్ ప్లస్ వన్ అంటే ఏమవుతుంది సార్ టూ క్యూ ప్లస్ వన్ అంటే టూ టూ జార్ అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ ఫోర్ ఫోర్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ ఐస్ఎంఆర్స్ గీయాలన్నమాట నైన్ ఐసోమర్స్ గీసుకొని మనం బిట్ చేయలేం కాబట్టి మనం ఈ ఈ సింపుల్ ఫామ్లో గుర్తుపెట్టుకుంటే ఏ ఎటువంటి అయినా చైన ఓసోమర్స్ ఈజీగా చెప్పవచ్చు మనం తీరి మర్స్గా తీరీ ప్రకారం వాట్ అబౌట్ ఐసోమరిజం గివ్ ఇన్ ఎగ్జాంపుల్ అంటే మనం జాగ్రత్తగా ఐసోమరిజం అంటే ఏంటి ఎందుకు ఒక ఆల్కేన్స్ అనేవి చైన ఫాలో అవుతాయి అప్పుడు రెండు పాయింట్లు రాస్తే మనం సరిపోతుంది కాంపోజ్ హ్యాంగ్ సిమ్లమ్ ఒక మార్టల్ ఫాలో బట్ డిఫరెన్స్ అండ్ పొజిషన్స్ అయితే పొజిషన్లో చేంజెస్ వస్తే పొజిషన్ ఐసోమర్స్ అంటాం ఫంక్షన్ గ్రూప్ చేంజ్ చేస్తే ఫంక్షన్ ఫంక్షన్ గ్రూప్ ఐసో మధ్యం అంటాము కార్బన్ చైన్లో మార్పు వస్తే చైనా వైసో అంటాం అవి క్లాసిఫికేషన్స్ కానీ ఆల్కెన్స్ ఓన్లీ చైనజం మాత్రం మాత్రమే చేస్తాయి ఆ చైనా సమాజం అంటే ఏంటి కాంపౌండ్ హ్యావింగ్ డిఫరెంట్ మాలిక్యులర్ ఫామ్లా బట్ కాంపౌండ్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫామ్లా బట్ డిఫరెన్స్ ఇన్ స్ట్రక్చర్స్ డిఫరెన్స్ ఇన్ చైన్స్ ఆఫ్ చైన్ ఆఫ్ కార్బన్స్ నోన్ యాజ్ ఏ చైన ఐసోమరిజం ఓకే ఒక్కొక్క కార్బన్కి మనం చెప్పవచ్చు లోయెస్ట్ కార్బన్ చైన్స్కి మనం చెప్పలేము అనమాట ఐసోమర్స్ చెప్పలేము ఎందుకంటే ఎన్నిసార్లు గీసినా సరే మనం చెప్పలేము ఓకే డెఫినేషను ఈజీగా చెప్పేసి మనం చెప్పొచ్చు ఇది టోటల్ ఐసోమరిజం ఆఫ్ ఆల్కేన్స్ అనమాట ఓకే నౌ వి గోయింగ్ టు ద కన్ఫర్మేషన్ అనాలిసిస్ ఆఫ్ ఆల్కేన్స్ కన్ఫర్మేషనల్

మీకు కెమిస్ట్రీ ఉంటుంది సార్ దాని ప్రకారం దీన్ని చెప్తే ఈజీగా అర్థమవుతుంది సో ఆ యూనిట్ ఇంకా అయ్యిందో లేదో తెలియదు కానీ అది అయితే దీనికి మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది సో అవ్వక మనం జస్ట్ అర్థం చేసుకునేలాగా చెప్తాను వినండి ఒకసారి జనరల్గా అయితే స్టీరియో కెమిస్ట్రీ చెప్పినప్పుడు ఈ కన్ఫర్మేషన్ అనాలిసిస్ ఇంకా క్లియర్గా చెప్తారు దాంట్లో కొన్ని రూల్స్ కూడా ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం చెప్పచ్చు అయినా అర్థమయ్యేలాగా చేద్దాం చూడండి ఇంకా మీకు స్టీరియో కెమిస్ట్రీ అయిపోతే మీకు లెసన్ ఉంటుంది స్టీరియో కెమిస్ట్రీ అని ఆ లెసన్ అయిపోతే కన్ఫర్మేషన్ ఏంటి కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అంటే ఏంటి చూడచ్చు కన్ఫర్మేషనల్ అనాలిసిస్ ఆర్ కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అని కూడా అంటాం ఓకే ఏంటి కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అంటే డిఫరెంట్ స్పేషల్ అరేంజ్మెంట్స్ ఆర్ అప్టైండ్ బై ద రొటేషన్ ఆఫ్ కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఆఫ్ సాచులైడ్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ ఎస్ ఏ కన్ఫర్ మేషన్స్ ఆర్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ ద అండ్ ఫినోమనా కాలేజ్ ఏ కన్ఫర్మేషన్ ఐసోమెరిజం ఓకే ఏంటి అంటే ఈ కార్బన్ కార్బన్ ఒక ఏదో ఒక బ్యూటీ అని తీసుకున్నప్పుడు కార్బన్ కార్బన్కి రొటేట్ చేస్తున్నప్పుడు అంటే దీన్ని ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ డిగ్రీస్ ద్వారా పంపించే రొటేట్ చేస్తున్నప్పుడు దీన్ని ఇలా గీయొచ్చు కదా ఇలా గీసినప్పుడు వచ్చిన ఐసోమర్స్ మనం ఏమంటామంటే ఇది ఇది ఏమవుతుంది కన్ఫర్మేషన్స్ అంటాం అనమాట ఈ ఫినోమినా మొత్తాన్ని కన్ఫర్మేషన్ ఐసోమరిజం అంటాం అంటే డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు అంటే ద డిఫరెంట్ స్పేషియల్ అరేంజ్మెంట్ ఈజ్ అప్టాండ్ బై ద రొటేషన్ ఆఫ్ కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఆఫ్ ఆల్కేన్స్ ఆఫ్ ఆర్ సాచ్యురేడ్ కాంపౌండ్స్ కాల్డ్ యాజ్ ఎ కన్ఫర్మేషన్స్ దిస్ కాల్డ్ దిస్ ఫినోమినా ఈజ్ కాల్డ్ ఎస్ ఏ కన్ఫర్మేషన్ ఐసోమెరిజం ఓకే ఈ కార్బన్ కార్బన్ రొటేషన్ చేస్తున్నప్పుడు వచ్చిన ఐసోమర్స్ని రెండింటిని కలిపి మనం ఏమంటామంటే కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అని అంటాం సింపుల్గా ఓకే దీన్ని ఎలా రొటేషన్ చేస్తాము అసలు ఏంటి అంటే దీన్ని సింపుల్గా న్యూమన్ ఫామ్లో ముందు మార్చాలి సార్ ఫస్ట్ మనం ఏ కార్బన్ యొక్క కన్ఫర్మేషన్ ఐసోమర్స్ ఐడెంటిఫై చేద్దాం అనుకుంటున్నామో ఆ స్ట్రక్చర్ని మనం న్యూమన్ ప్రొజెక్షన్లోకి మార్చాలి జనరల్గా స్టీరియో కెమిస్ట్రీలో మీకు చెప్తారు సార్ మూడు ఫోర్ క్లాసిఫికేషన్స్ ఎన్నో ఉంటాయి ఫిషర్ ఫిషర్ కన్ఫర్మేషన్స్ కన్ఫర్మేషన్స్ సాహార్స్ కన్ఫర్మేషన్స్ అని కొన్ని కన్ఫర్మేషన్స్ ఉంటాయి దాని ప్రకారం ఒక మాలిక్యూల్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ స్పేషల్గా స్పేషల్ స్పేసుల్లో ఎడ్జిస్ట్ అవ్వచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ అనే మీథెన్ అన్నారు సార్ ఈ అనేది నాలుగు హైడ్రోజన్ ఒక ప్లేస్లో ఉండవు జనరల్గా మీథేన్ యొక్క హైబ్రోడైజేషన్ ఏంటి సార్ టెట్రాహైడ్రులు దాని యొక్క స్ట్రక్చర్లు ఐ మీన్ హైబ్రోడైజేషన్ ఎస్పీ త్రీ దాని యొక్క స్ట్రక్చర్ టెట్రాహైడ్రులు అంటే టెట్రాహైడ్రులు అంటే ఇలా ఉంటుంది అంటే ఒక కార్బన్ చుట్టూ నాలుగు హైడ్రోజన్స్ ఇలా సరౌండ్ అవుతూ ఉంటాయి సార్ అంటే ఏంటి ఇవి నాలుగు పక్కల ఉంటాయి

కొన్ని హైడ్రోజన్స్ అబోది ప్లేన్లో ఉంటాయి కొన్ని హైడ్రోజన్స్ బిలోది ప్లేన్లో ఉంటాయి జనరల్గా ఇది ఈ హైడ్రోజన్ లోపల ఉన్నట్టు అర్థం ఎనవైనా బుక్ అవతల వైపు ఉన్నట్టు అర్థం ఇలా ఉన్నట్టు అర్థం ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైడ్రోజన్ ఇలా ఉన్నట్టు ముందు హైడ్రోజన్ లోపలకి ఉన్నట్టు అనమాట అలా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇలా ఈ స్పేషల్ని ఈ స్పేషియల్ అరేంజ్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికే త్రీ సైంటిస్ట్ అనేవాడు ప్రతి మాలిక్యూల్ డిఫరెంట్ డిఫరెంట్ స్పెషల్ అరేంజ్ అవుతుంది అనేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ అందులో ఫిషర్ 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 ఏం చెప్తాడంటే ఒక మాలిక్యూల్ని ఆరిజెంటల్లో ఆరిజెంటల్ లైన్లోనూ నెక్స్ట్ వెర్టికల్ లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సార్ ఇదే మాలిక్యూ ఇదే మాలిక్యూల్ని ఆరిజెంటల్ లైన్లో చెప్పాలి అదే ఫిషర్ ప్రొజెక్షన్లో చెప్పాలంటే సింపుల్గా ఇలా రాస్తారనమాట వాడు ఏం చెప్తాడు ఫిషర్ అని కూడా ఆరిజెంటల్గా ఊహిస్తాడనమాట అంటే ఆరిజెంటల్లో ఇది ఒక కార్బన్ ఇవేమో హైడ్రోజన్స్గా చెప్తాడనమాట అదే న్యూమన్ ప్రొజెక్షన్ అనేవాడు సర్కిల్ వా సర్కిల్ అండ్ డాట్గా అడ్జమ్ చేస్తాడు సార్ అదేవిధంగా సాహార్స్ అనేవాడు ఒక వెర్టికల్ లైన్గా అడ్జ్యూమ్ చేస్తాడు సార్ సో ఆ వెర్టికల్ లైన్ చుట్టూ అలా ఐటమ్స్ అనేవి సరెండ్ అయ్యాడని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఓకే అవన్నీ కూడా మీకు స్టీరియో కెమిస్ట్రీలో క్లియర్గా వస్తాయి ఇప్పుడైతే మాత్రం మనం కన్ఫర్మేషన్ అనాలసిస్ ఏ ఆల్కేన్ చెప్పాలంటే ఏ ఏ స్ట్రక్చర్కి మనం కన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నామో ఆ స్ట్రక్చర్ని మనం న్యూమన్ ప్రొజెక్షన్లోకి ముందు మార్చి దాని తర్వాత మనం వాటి యొక్క కన్ఫర్మేషన్స్ అబ్జర్వ్ చేయాలన్నమాట ఏంటి కన్ఫర్మేషన్స్ అంటే ఇప్పుడే చెప్పాను కదా ద డిఫరెంట్ స్పేషల్ అరేంజ్మెంట్ ఆఫ్ డిఫరెంట్ స్పేషల్ అరేంజ్మెంట్స్ ఆర్ అప్టైడ్ బై ద రొటేషన్ ఆఫ్ కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఎప్పుడైతే కార్బన్ కార్బన్కి మనం డిఫరెంట్ డిఫరెంట్ స్పెషల్ అరేంజ్మెంట్స్ అబ్జర్వ్ చేస్తామో ఎప్పుడు వాటిని కార్బన్ కార్బన్ సింగిల్ బండ్ని రొటేట్ చేస్తున్నప్పుడు ఓకే వాటిని కన్ఫర్మేషన్స్ అంటాం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం చెప్తాం సార్ ఏంటి కన్ఫర్మేషన్స్ అనేవి ఓకే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఐసోమెరిజం నాలుగు మా కార్బన్స్ నుంచే ఉంటుంది మిగతా కార్బన్స్ వీయలేమని ఆ నాలుగో ఎగ్జాంపుల్ చేసుకున్నాం అది ఏంటంటే బ్యూటేన్ ఓకే బ్యూటేన్ ఓకే బ్యూటీ స్ట్రక్చర్ సార్ దాని యొక్క ఫార్ములా సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ ఓకే దానికన్నా చెప్పక ముందు ముందు చిన్న చిన్న చెప్తాం సార్ ఈథేన్ చెప్దాం ఈథేన్ ఓకే ఈథేన్ స్ట్రక్చర్ చెప్దాం దాని సార్ ఎలా ఉంటుంది ఎలా ఎలా ఉంటుంది సో ఈ కన్ఫర్మేషన్ చెప్పడానికి సింపుల్గా కార్బన్ కార్బన్ సింగిల్ బౌండ్ ఉంటే సరిపోద్ది ఒకటి ఉన్న రెండున్నా సరిపోద్ది సార్ అంటే ఎప్పుడు ఈ కన్ఫర్మేషన్స్ ఎప్పుడు వస్తాయంటే కన్ఫర్మేషన్ ఎలా సిపిడంటే ఈ కార్బన్ కార్బన్ రొటేట్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా తిప్పామనుకోండి సార్ వన్ ఎయిటీ డిగ్రీస్తో తిప్పినప్పుడు ఇలా వస్తుంది కదా సీసీ బాండ్ అనేది ఈ రెండింటిని కలిపి కన్ఫర్మేషన్ ఐదు సంవత్సరాలు అంటాం అనమాట ఓకే దాన్ని మనం ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ యూ టర్న్ ఇంటు ఏ న్యూమన్ ప్రొజెక్షన్ న్యూమన్ ప్రొజెక్షన్లోకి మార్చాలి దీన్ని న్యూమన్ ప్రొజెక్షన్ అనేవాడు ఏం చెప్తాడంటే ఒక మాలిక్యూల్ అనేది వాడు ఊహించిన దాని ప్రకారం ఒక కార్బన్ ఒకటికైనా రెండు కార్బన్లు ఉన్నప్పుడు ఒక కార్బన్ని సర్కిల్తోనూ ఒక కార్బన్ని డాట్తోనూ చూపిస్తాడు సార్ ఆ డాట్తో చూ చూపించినప్పుడు ఆ డాట్ అనేది ఒక కార్బన్ను ఒక ఆ సర్కిల్ అనేది ఇంకొక కార్బన్ చూచిస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాట్ అనేది కార్బన్ వన్ అనుకోండి కార్బన్ టూ అనుకోండి ఈ కార్బన్ అనేది ఒక కార్బన్ అనేది డాట్తో చూపించినప్పుడు ఇది కార్బన్ చుట్టూ హైడ్రోజన్స్ ఇలా ఉంటాయి సార్ ఓకే హైడ్రోజన్స్ అనేవి ఎలా ఉంటాయి అది ఇక హైడ్రోజన్స్ సిహెచ్ సిహెచ్ త్రీ కదా ఎలా ఇదంతా సర్కిల్ అంతా ఒక కార్బన్ అనుకున్నాం కదా సో సర్కిల్ మీద మూడు హైడ్రోజన్స్ ఎలా ఉంటాయి అని చెప్తాడనమాట సింపుల్గా మీకు చెప్పాను స్టేడియో కెమిస్ట్రీలో రూల్స్ ప్రకారం ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఈ స్ట్రక్చర్ రప్పిస్తారు కానీ డైరెక్ట్గా చెప్పాను సింపుల్గా న్యూమన్ అనుకున్నవాడు ఒకే ఒక పాయింట్ అనుకున్నాడు కార్బన్స్ని సర్కిల్తో డాట్తో ఎస్టిమేట్ చేశాడు అది నేను అప్లై చేశాను ఒక ఒక కార్బన్ సర్కిల్తోనూ ఇంకో కార్బన్ డాట్తో నేను ఎక్స్ప్లెయిన్ చేసి వాటి చుట్టూ హైడ్రోజన్స్ పెట్టాను ఓకే ఇప్పుడు దీని పద్ద దీన్ని ఈ స్ట్రక్చర్ని ఫుల్లీ ఫుల్లీ ఎక్లిప్స్డ్ ఫామ్ అంటాను సార్ ఫుల్లీ ఎక్లిప్స్డ్ ఫామ్ అంటాం ఈ ఎక్లిప్స్ ఫామ్ అంటే ఏంటంటే కార్బన్కి కార్బన్కి లేదా యాటమ్స్కి యాటమ్స్కి మధ్య యాంగిల్ ఉన్నా చూసారా ఆ యాంగిల్ అనేది టీటాయిక్వల్ జీరో అయితే దాన్ని ఎక్లిప్స్డ్ ఫామ్ అంటాం సార్ ఓకే ఇప్పుడు నేను ఈ మొత్తం స్ట్రక్చర్ని ఓకే ఒక చిన్న యాంగిల్తో రొటేట్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ డిగ్రీతో రొటేట్ చేసామనుకోండి సార్ సిక్స్టీ డిగ్రీ అనేది ఎలా ఉంటుంది సార్ జనరల్గా నైంటీ డిగ్రీస్ అనేది ఎలా ఉంటుంది దీంట్లో ఆఫ్ అనేది మనం సిక్స్టీ డిగ్రీగా చెప్పుకుంటే ఓకే ఒక సిక్స్టీ డిగ్రీతో రొటేట్ చేసామనుకోండి సార్ ఒక కార్బన్ ఏదో ఒక కార్బన్ని నేను ఈ లోపల ఉన్న కార్బన్ని సర్కిల్లో ఉన్న కార్బన్ రొటేట్ చేస్తున్నాను చూడండి జాగ్రత్తగా సర్కిల్లో ఉన్న దాన్ని రొటేట్ చేస్తున్నా సారీ డాటర్లో ఉన్న రొటేట్ చేస్తున్నాను కాబట్టి సర్కిల్ మీద ఉండేదాన్ని యాసిటీస్ రాస్తున్నాను సర్కిల్ మీద ఉండేదాన్ని ఎక్కడ ఉన్న చూడండి హైడ్రోజన్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఇవి మార్చాను సార్ ఇది యాసిటీస్గా ఉంచి ఏది రాచినా పర్లేదు సర్కిల్లో ఉన్న కార్బన్ అనేది యాసిటీస్గా ఉంచుతాను నేను ఓకే ఇప్పుడు ఈ కార్బన్ని ఈ మొత్తం కార్బన్ని ఈ కార్బన్ని సర్కిల్తో చూపించాం కదా ఆ కార్బన్ని మొత్తాన్ని మనం సిక్స్టీ డిగ్రీస్తో క్లాక్ వైజ్ రొటేట్ చేశాను తిప్పని ఇలాగా జస్ట్ ఇలా తిప్పినప్పుడు ఏమైతే సార్ మనకి హైడ్రోజన్స్ అనేవి ఇలా మారుతాయి ఓకే అంతేనా ఈ రెండింటి మధ్య యాంగిల్ సిక్స్టీ డిగ్రీస్ ఈ సిక్స్టీ డిగ్రీస్ ఈ సిక్స్టీ డిగ్రీస్ దీన్ని ఇలా టీటాయి కోల్డ్ సిక్స్టీ డిగ్రీస్ ఉంటే దాన్ని గాచే స్ట్రక్చర్ అంటాం సార్ గోచే స్ట్రక్చర్ ఓకే సేమ్ మళ్ళీ మళ్ళీ ఏమవుతుందంటే ఓకే మళ్ళీ దీన్ని ఇంకొక యాంగిల్తో చెప్పాం అనుకోండి ఇంకొక సిక్స్టీ డిగ్రీస్తో తిప్పామనుకోండి దీన్ని మనం ఓన్లీ ఒకదాన్నే మా మారుస్తున్నాం దీన్ని కాన్స్టెంట్గా ఉంచుతున్నాం సర్కిల్లో ఉన్నదాన్ని మారుస్తున్నాం అంటే ఇంకోటి ఇంకొక సిక్స్టీ డిగ్రీస్తో మార్చినప్పుడు ఏమవుతుంది సార్ మళ్ళీ ఇదిలాగే కార్బన్ ఇక్కడికి వచ్చేస్తుంది అంటే హైడ్రోన్స్ అనేవి ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట మనం వీటిలో తిప్పుతున్నాం ఓకే వీటిని యాసిటీజ్గా ఉంచాను నేను సర్కిల్లో ఉన్నదాన్ని సర్కిల్లో ఉన్న దాన్ని మనం రొటేట్ చేస్తున్నాం మళ్ళీ సిక్స్టీ డిగ్రీ మనం రొటేట్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట ఓకే హైడ్రోజన్స్ హైడ్రోజన్స్ ఓకే దీన్నే పార్షియల్ ఎక్లిప్స్ అంటాం లేదా ఎక్లిప్స్డ్ కూడా అనొచ్చు అనమాట ఎక్లిప్స్డ్ ఏమన్నా ఇందుకు ఎక్లిప్స్ అన్నామంటే ఎయిట్ జీరో ఉంటే ఎక్లిప్స్డే కదా ఓకే మళ్ళీ మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ నేను మరొక మరొక సిక్స్టీ డిగ్రీస్తో రొటేట్ చేస్తున్నాను రొటేట్ చేసినప్పుడు ఇలా మళ్ళీ మారుతుంది ఓకే ఏమంటామంటే జాగ్రత్తగా రాయండి ఇది ఏమి హైడ్రోజన్ 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 ఇది మళ్ళీ ఇటు తిరిగింది కదా రైట్ రైట్ సైడ్లో క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ సైడ్ మనం రొటేట్ చేస్తున్నాం కదా ఓకే ఇక్కడ హైడ్రోజను ఇక్కడ హైడ్రోజను ఇక్కడ హైడ్రోజన్ ఓకే మీకు ఇంకా క్లియర్గా రావాలంటే సింపుల్గా దీని వన్ టూ త్రీ అనుకోండి సార్ సర్కిల్ మీద ఉన్న హైడ్రోజన్స్ని అప్పుడు ఇక్కడ ఏమయ్యాయి ఇటు పక్క వచ్చాయి మార్చినప్పుడు టూ ఇక్కడికి వచ్చింది త్రీ ఇక్కడికి వచ్చింది మళ్ళీ ఇట్లా మార్చినప్పుడు ఇక్కడి నుంచి వన్ ఎక్కడికి వచ్చింది టూ ఇక్కడికి వచ్చింది త్రీ ఇక్కడికి వెళ్ళింది మళ్ళీ ఇటు మార్చినప్పుడు ఏమవుతుంది ఈ వన్ అనేది ఇక్కడికి వచ్చింది నెక్స్ట్ టూ నెక్స్ట్ త్రీ ఇలా ఓకే మళ్ళీ మార్చినప్పుడు దీని దీని పేరు ఏం చెప్తాం సార్ కంప్లీట్గా ఆపోజిట్గా ఉంది వన్ ఎక్కడ ఎక్కడ ఉండేది సార్ ఎక్కడ ఉండేది వన్ ఇంకా ఫస్ట్ టెక్చోట్లో ఎక్కడ ఉండేది కదా ఇది ఇక్కడికి వచ్చింది టూ అనేది ఇక్కడ ఉండేది ఇక్కడికి వెళ్ళింది సో దీన్ని స్టాగర్డ్ ఫామ్ అంటాం సార్ యాంటీగా ఉంది కదా ఫస్ట్ దానికి దీనికి దాన్ని స్టాగర్డ్ ఫామ్ అంటాం స్టాగర్డ్ స్టాగర్డ్ ఫామ్ ఒక కార్బన్కి ఒక కార్బన్కి ఆపోజిట్గా ఉంది టెన్ స్టాగర్డ్ అంటాం లేదా టీటా ఈక్వల్ టు ఎంత అయింది వన్ ట్వంటీ డిగ్రీస్ అయింది అంటే ఇది 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 కలిపిన తర్వాత సిక్స్టీ 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 అన్న పద్దెనిమిది వన్ ఎయిటీ అనుకోవచ్చు అయినా లేదా కంప్లీట్ ఆపోజిట్గా ఉన్నాయి అంటే ఇది ఈ కార్బన్ అంతా ఈ కార్బన్ అంతా దీనికి ఆపోజిట్గా ఉంది కదా ఇలా ఆపోజిట్ ఉంటే దాన్ని ఆ ఫామ్నే మనం స్టాగర్డ్ ఫామ్ అని అంటాం సార్ ఓకే మళ్ళీ రొటేట్ చేయండి సార్ ఇవన్నీ ఏంటి ఒక స్ట్రక్చర్కి ఇన్ని కన్ఫర్మేషన్స్ అయినా చెయ్యొచ్చు ఎలా చేస్తున్నాం ఒక కార్బన్కి ఒక కార్బన్ని ఈ సింగిల్ బోన్ ఉంది చూసారా దాన్ని రొటేట్ చేస్తున్నాం ఇలా క్లాక్ వైజ్ ఇలా రొటేట్ చేస్తున్నాం ఇలా రొటి చేసినప్పుడు వస్తున్న ఫామ్స్ అన్నీ కూడా మనకేమవుతాయి కన్ఫర్మేషన్స్ ఆఫ్ దో స్ట్రక్చర్ దీన్ని ఈ ఫినోమినా మొత్తాన్ని కన్ఫర్మేషనల్ ఐసోమారిజమ్ అని అంటాం ఓకే మళ్ళీ తిప్పండి సార్ దీన్ని మరి ఒక సిక్స్టీ డిగ్రీస్తో ఓకే సిక్స్టీ డిగ్రీస్ వచ్చినప్పుడు హెచ్ వన్ దగ్గర ఇలా ఇలా రొటేట్ అవుతాయి మళ్ళీ సేమ్ డాటెడ్లో దాన్ని ఆస్టిజ్గా ఉంచండి హెచ్ 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 ఓకే హెచ్ త్రీ ఇక్కడ ఉంది కదా హెచ్ త్రీ అనేది ఏమొస్తుంది సిక్స్టీ డిగ్రీ మార్చినప్పుడు ఇక్కడికి వస్తుంది తర్వాత హెచ్ వన్ అనేది ఇక్కడికి వస్తుంది ఇక్కడ ఏమో హెచ్ టూ వస్తుంది మళ్ళీ దీన్ని ఏమో ఎక్లిప్స్ ఎక్లిప్స్లో అనొచ్చు కదా ఎందుకంటే ఆటమ్స్ మధ్య యాంగిల్ అనేది జీరో ఉంటే ఎక్లిప్స్లో అనుకున్నాం కదా అవి డిఫాల్ట్గా ఉన్న స్ట్రక్చర్స్ పేర్స్ నేమ్స్ అనమాట ఓకే మళ్ళీ మనం మార్చాం అనుకోండి సార్ ఓకే మళ్ళీ మార్చితే ఏమొస్తుంది సార్ మనకి చూడండి మళ్ళీ సిక్స్టీ డిగ్రీస్తో మార్చినప్పుడు ఏమొస్తుంది అబ్జర్వ్ చేయండి హెచ్ 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 ఓకే ఇక్కడ ఏముంది హెచ్ టూ ఉంది హెచ్ టూ ఏమి ఇక్కడికి వస్తుంది ఓకే ఇక్కడేముంది హెచ్ త్రీ ఉంది ఇక్కడ హెచ్ త్రీ వస్తుంది ఇక్కడ ఇక్కడికి హెచ్ వన్ వెళ్తుంది సో మళ్ళీ ఇది ఏమంటాం సిక్స్టీ డిగ్రీస్ ఆటమ్ క్యాటమ్ సిక్స్టీ డిగ్రీ ఉంది కాబట్టి గాచే ఫార్ములా అనొచ్చు గాచే స్ట్రక్చర్ అనొచ్చు ఓకే ఇలా మనం ఎన్ని స్ట్రక్చర్స్ గీసాం సార్ ఫస్ట్ దాన్ని ఫుల్లీ ఎక్లిప్స్డ్ అనుకున్నాం ఎందుకంటే జీరో డిగ్రీస్ ఉంది కాబట్టి ఇది ఒక ఐసోమరు నెక్స్ట్ రెండు గాచర్ స్ట్రక్చర్ వచ్చింది ఇది ఒక ఐసోమరు నెక్స్ట్ ఇది ఒక ఐసోమరు అండ్ నెక్స్ట్ ఇది ఒకటి నెక్స్ట్ ఇది ఒకటి నెక్స్ట్ ఇదొకటి సిక్స్ ఐసోమర్స్ వచ్చి మళ్ళీ దీన్ని తిప్పమనుకోండి యాస ఫస్ట్ ఎక్చర్ వచ్చేస్తుందా అందుకు మళ్ళీ రొటేట్ చేయట్లేదు అండ్ దీని దీని ద్వారా మీకు అర్థమైంది ఏంటంటే డెఫినేషన్ అర్థం కావాలి కన్ఫర్మేషన్ అనాలిసిస్ ఆఫ్ ఆల్కెన్స్ అంటే కన్ఫర్మేషన్ ఐసోమరిజంకి నార్మల్ ఐసోమరిజం తేడా ఏంటో చెప్తున్నాను కన్ఫర్మేషన్స్ అంటే ఏంటి అంటే ఒక కార్బన్ ని కార్బన్ మధ్య ఉన్న సింగ్ ఒక ఆల్కేన్లో ఉన్నటువంటి కార్బన్కి కార్బన్ మధ్య సింగిల్ బాండ్ని మనం రొటేట్ చేస్తూ ఉంటూ వస్తూ వస్తున్నటువంటి ఒక ఫామ్స్నే మనం ఆ స్ట్రక్చర్ యొక్క ఐసోమర్స్ అంటాం ఆ మొత్తం ఫినోమరా ఫినోమిన కన్ఫర్మేషన్ ఐసోమెరిజం అని అంటాం అనమాట ఇలా ఇన్నేను గీయొచ్చు మనం ఇందాక ఒక ఫార్మ్లో చెప్పాం కదండి నార్మల్ చైనా ఐసోమర్జంకి అలా కన్ఫర్మేషన్ ఐసోమర్మ్కి ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు వచ్చే నే మనం కన్ఫర్మేషనల్ ఐసోమరిజం ఐసోమర్స్ అని అంటాం మొత్తం ఫినోమినాని కన్ఫర్మేషనల్ ఐసోమరిజం అని అంటాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనం దీనికి ఒక ఎనర్జీ డయాగ్రామ్ అనుకోండి సార్ జనరల్గా చిన్నగా ఎనర్జీ డయాగ్రామ్ గీసినట్లయితే మనకి ఏమైంది సార్ జీరో డిగ్రీస్ వద్ద జీరో డిగ్రీస్ వద్ద ఏముంది సార్ మనకి నార్మల్ స్ట్రక్చర్ వన్ ఉంది అంతే కదా అలా అబ్జర్వ్ చేయండి జీరో డిగ్రీస్ వద్ద స్ట్రక్చర్ వన్ ఉంది ఓకే మళ్ళీ దాన్ని సిక్స్టీ డిగ్రీ రొటేట్ చేస్తున్నప్పుడు మనకి ఏమైంది సార్ మనకి స్ట్రక్చర్ టూ వచ్చింది మళ్ళీ సిక్స్టీ డిగ్రీస్ మార్చినప్పుడు మనం ఏమొచ్చింది స్ట్రక్చర్ త్రీ వచ్చింది ఇక్కడ ఎంత దీన్ని మొత్తం యాంగిల్ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ ఎంతైంది వన్ ట్వంటీ డిగ్రీ సెంటీగ్రేడ్ వన్ ట్వంటీ డిగ్రీస్ సెంటీగ్రేడ్ కాదు మళ్ళీ దీన్ని సిక్స్టీతో మార్చినప్పుడు ఏమైంది సార్ మనకి మొత్తం వన్ ట్వంటీ ప్లస్ సిక్స్టీ ఏమైంది వన్ ఎయిటీ అప్పుడు స్ట్రక్చర్ ఫోర్ వచ్చింది నెక్స్ట్ మళ్ళీ సిక్స్టీ మార్చినప్పుడు స్ట్రక్చర్ ఫైవ్ వచ్చింది దాని యొక్క యాంగిల్ అంతా టూ ఫార్టీ మళ్ళీ రొటేట్ చేస్తున్నప్పుడు ఏమొచ్చింది త్రీ టూ ఫార్టీ ప్లస్ సిక్స్టీ ఏమైతుంది సార్ మనకి టూ నైంటీ రైట్ త్రీ టెన్ టూ ఫార్టీ ప్లస్ సిక్స్టీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్ వచ్చింది ఇక్కడ ఏ స్ట్రక్చర్ వచ్చింది సిక్స్ స్ట్రక్చర్ వచ్చింది మళ్ళీ దీన్ని తిప్పలేదు మనం సిక్స్ వరకే మనం వచ్చాయి దీన్ని తిప్పినట్లయితే మళ్ళీ ఏమొస్తాయి మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎగ్జీ డిగ్రీ వద్ద మళ్ళీ యాస్టీజ్ ఫస్ట్ ఫామ్లో వస్తుంది కదా సో దీని యొక్క ఎనర్జీ డయాగ్రామ్స్ అనేవి ఎలా ఉంటాయి అనమాట రైట్ ద కన్ఫర్మేషన్ అనాలిసిస్ ఆఫ్ ఆల్కేన్స్ విత్ వన్ ఎగ్జాంపుల్ విత్ ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ డయాగ్రామ్ అని అంటాడనమాట సో మీరు ఈ ఎనర్జీ డయాగ్రామ్ కూడా జస్ట్ చూడాలి జీరో డిగ్రీస్ నుంచి త్రీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వద్ద మనకి ఎన్ని ఐసోమర్స్ వచ్చాయి ఎలా వచ్చాయని అంటే సింపుల్గా ఒక కార్బన్ కార్బన్ సిగ్మా బంధాన్ని క్లాక్ వైజ్ ఎలా రొటేట్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ వచ్చే ఐసోమర్స్నే వాటి యొక్క ఆ కార్బన్ యొక్క కన్ఫర్మేషన్ ఐసోమరిజం అంటాము ఓకే అదే అనుకున్నాం కదా ఇది మొత్తం కన్ఫర్మేషన్ ఐసోమర్జం నార్మల్ ఐసోమర్జంకి మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇస్తాను ఓకే దీన్ని బట్టి మీరు బ్యూటేన్ గీయొచ్చు సార్ ఓకే లేదా ప్రోపెయిన్ గీయండి ప్రోపెయిన్ ప్రోపెయిన్ సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ త్రీ ఓకే దీన్ని న్యూమన్ ప్రొజెక్షన్ ఎలా చెప్తాం సార్ ఒక కార్బన్ ఒకలాగా ఒక కార్బన్ ఒకలాగా చెప్పాను కదా ఇక్కడే మరి ఏం చేస్తాం త్రీ కార్బన్స్ ఉన్నాయి కదా త్రీ కార్బన్స్ కూడా మనకి ఎలా ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి చూడండి సి CH3 CH3 ओके मन की ఏం లేదు ఒక ఏదో ఒక కార్బన్ తీసుకోండి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు మనం ఏమనుకున్నాం వీటి యొక్క కన్ఫర్మేషన్స్ గీయాలంటే ఏదో ఒక సింగిల్ బాండ్ ఏదో ఒక కార్బన్ కార్బన్ కొన్ని బండ్ దాన్ని రొటేట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది అనుకున్నాం అనుకోండి సార్ ఇదిలా తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ సి వన్కి సి టూకి మధ్య రొటేట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి అప్పుడు సీ వన్ని సి టూని మనం ఇక్కడ అడ్మిట్ చేయాలి ఓకే సి వన్ దీన్ని న్యూమన్ ప్రాజెక్ట్స్లో మార్చాలంటే మనం ఏమనుకున్నాం ఏదైతే కన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాం ఆ రెండు కార్బన్ని ఒకటేమో డాటర్ స్ట్రక్చర్లోను ఒకటేమో సర్కిల్లోను ఉంచుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ సి వన్ డాటర్ స్ట్రక్చర్లో ఉంచుకున్నాను నేను ఓకే సి వన్ చుట్టూ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి ఇలా హైడ్రోజన్ హైడ్రోన్ ఉంచు ఓకే ఇక్కడ సి టూ చుట్టూ ఎన్ని ఉన్నాయి సార్ రెండు హైడ్రోజన్స్ ఉన్నాయి ఒక సిహెచ్ త్రీ ఉంది సింపుల్గా ఇలా ఉంది ఇప్పుడు దీన్ని అలా రొటేట్ చేస్తూ పోతే సరిపోతుంది అనమాట హెచ్ వన్ హెచ్ టూగా తీసుకుని అనుకోండి సర్కిల్ మీద ఉన్న వాటిని ఈజీగా రొటేట్ చేసుకో సిక్స్టీ 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 రొటేట్ చేస్తే మనకి ముందు ముందు గీసాం కదా అలా గీసుకొని జనరల్గా దాని యొక్క పొటెన్షియల్ డయాగ్రామ్ కూడా చెప్పవచ్చు అనమాట ఏది క్లిప్స్ ఉంటాము ఏది ఏం యాంగిల్స్తో వచ్చింది ఈజీగా చెప్పవచ్చు అనమాట ఓకే ఇంకా ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ప్రోపెన్ అయింది కదా బ్యూటైన్ కూడా అయ్యింది బ్రూటైన్ కూడా చెప్పాలన్నమాట ఇప్పుడు దీని దీని యొక్క స్టెబిలిటీ మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఓకే మీరు మీ యొక్క వర్క్ ఏంటంటే కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రోపెన్ అండ్ బ్యూటేన్ మీకు చిన్న ఇంటి ఇస్తాను ఇంటిచ్చిన తర్వాత మీరు ఈజీగా చేయొచ్చు సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ త్రీ ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్బన్ ఈ కార్బన్ రొటేట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి ఇది వన్ ఇది టూ అనుకుంటే ఏమవుతుంది వన్ సర్కిల్ అనుకుంటే వన్ చుట్టూ రెండు హైడ్రోజన్స్ ఒక సిహెచ్ త్రీ గ్రూప్ ఉంది సర్కిల్ని రెండో కార్బన్ అనుకుంటే అదే విధంగా రెండు హైడ్రోజన్స్ ఒక సిహెచ్ త్రీ ఉంది ఇలా మనం ఈజీగా గీయొచ్చు అనమాట ఓకే ఇది మొత్తం కన్ఫర్మేషన్స్ ఏ మాలిక్యూ అలా ఏన్ని ప్రోపెన్ బ్యూటైన్ ఎగ్జాన్కి గీయొచ్చు అనమాట ఓకే మన సిలబస్లో ఒక నాలుగు ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటే సరిపోద్ది వాటి యొక్క ఎనర్జీ డయాగ్రామ్ ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు వీటిలో స్టెబిలిటీ ఆర్డర్ మనం చెప్పాలి సార్ ఏది ఇప్పుడు ఇన్ని కన్ఫర్మేషన్స్ గీసాం కదా ఇన్ని కన్ఫర్మేషన్ గీసాం కదా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మాలిక్యూల్ దగ్గరికి వచ్చేయండి ఈతనికి మొత్తం సిక్స్ వచ్చాయి కదా ఈ సిక్స్లో ఏది స్టేబుల్ ఏవి అన్స్టేబుల్ చెప్పుకోవాలన్నమాట సింపుల్గా మీరు ఈజీగా చెప్పచ్చు ఏది స్టేబుల్ అనుకుంటే ఈ మొత్తం స్ట్రక్చర్స్ అన్నిటిలో ఏది స్టేబుల్ అనుకుంటే ఫస్ట్ ది ఫోర్ స్టేబుల్ సార్ ఎందుకంటే ఖచ్చితంగా మా ఆటమ్స్కి ఆటమ్ మధ్య అలా క్లమ్జినెస్ ఉంటే మాత్రం అవి అన్స్టేబుల్గా ఉంటాయి అనమాట జీరో డిగ్రీస్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ స్ట్రక్చర్ ఎక్కడ ఉంది చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఇదేనా ఇది ఫోర్ ఓకే ఇంకా చూసుకోండి అన్నీ కూడా ఫీజిబుల్గా ఉన్నాయి కాబట్టి ఇవంటిలో కన్నా ఫస్ట్ ఫోర్ అనేది మోర్ స్టేబుల్ అండ్ కంపేర్ టు రిమైనింగ్ అన్నీ కూడా తర్వాత ఏమున్నది టూ స్ట్రక్చర్ అనేది స్టేబుల్ కంపేర్బిలిటీ ఎందుకంటే ఫోర్ స్టేబుల్ అన్నానంటే యాంగిల్ పెరుగుతూ ఉంటే స్టేబిలిటీ కూడా పెరుగుతూ ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి టూ సిక్స్టీ ఇక్కడ ఏమో సిక్స్టీ ఓకే తర్వాత నెంబర్స్ టూ అనేది స్టేబుల్ నెక్స్ట్ త్రీ స్టేబుల్ తర్వాత ఒకసారి చూడండి త్రీ ఎక్కడ ఉందో త్రీ జనరల్గా ఏమన్నా నేను దగ్గర దగ్గరే ఉంటే స్టేబుల్ కాదు అనుకున్నాం కదా ఇప్పుడు అన్నీ ముందు దూరం దూరంగా ఉన్నవన్నీ స్టేబుల్ అయిపోయాయి ఎందుకంటే యాంగిల్స్ పెరుగుతూ ఉండగా చెప్పాం కదా తర్వాత ఈ దగ్గర దగ్గర ఉన్న దాంట్లో యాంగిల్ పెద్ద ఉండేదాన్ని చూసుకోవాలి తర్వాత ఒకటి ఓకే ఇది స్టెబిలిటీ ఆర్డర్ అనమాట సింపుల్గా యాంగిల్ పెరుగుతూ ఉంటే స్టెబిలిటీ పెరుగుతూ ఉంటుంది రొటేషన్ పెరుగుతూ ఉంటుంది ఓకే ఇక్కడ చూడండి నాలుగో స్ట్రక్చర్లో చూడండి ఇది నాలుగో స్ట్రక్చరు యాటమ్కి యాటమ్కి మధ్య ఇంత డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈజీగా ఇది స్టేబుల్గా ఉంటుంది క్లమ్జినెస్ రిపల్సన్స్ ఏమి అనమాట ఓకే నెక్స్ట్ టూ ఎందుకు స్టేబుల్ అన్నాను చూడండి ఇవి కూడా సేమ్ అనమాట మరి ఇది 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 సేమ్గా ఉంది కదా సార్ ఇది ఇది ముందు చెప్పచ్చు కదా ఇది ఎందుకు ముందు చెప్పారు అనుకుంటే ఇది తక్కువ యాంగిల్ ఇది తర్వాత యాంగిల్ అనమాట ఇది సిక్స్టీ డిగ్రీతో ఇది ఎంత రొటేట్ చేసాం సిక్స్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ మూడాలు పద్దెనిమిది వన్ ఎయిటీ డిగ్రీస్ తర్వాత వచ్చినటువంటి ఫామ్ కన్ఫర్మేషన్ కాబట్టి ఇది స్టేబుల్ తర్వాత త్రీ ఎందుకు చెప్పాము ఈ మూడింటిలో కొలిస్తే త్రీ అనేది ఇక్కడ ఉంది త్రీ ఇది దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు కూడా యాంగిల్ పెరుగుతుంది కాబట్టి సిక్స్టీ ప్లస్ సిక్స్టీ కాబట్టి ఇది స్టేబుల్ తర్వాత ఇది స్టేబుల్ ఓకే ఇలా మనం వాటి యొక్క స్టేబిలిటీ అనేది ఈజీగా చెప్పొచ్చు అనమాట ఓకే లేదు అనుకుంటే ఫోర్ అనేది ఏం చెప్పుకున్నాం సార్ మనం స్టాగర్డ్ ఫామ్ అని చెప్పుకున్నాం యాంటీ ఫామ్ అని చెప్పుకున్నాం యాంటీ ఈజ్ ద మోర్ స్టేబుల్ అంటే ఒక కార్బన్కి ఒక కార్బన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆపోజిట్ మేనర్లో ఉంటుంది కాబట్టి ఇది స్టేబుల్గా ఉంటుంది స్టాగర్డ్ స్టేబుల్ దాన్ తర్వాత టూ అన్నాను నేను టూ అనేది ఏం ఏం చెప్పుకున్నాం గాచే స్ట్రక్చర్ గాచే ఫార్ములా నెక్స్ట్ త్రీ ఏంటి త్రీ ఎక్లిప్స్డ్ పార్షియల్ ఎక్లిప్స్డ్ అనుకున్నాం తర్వాత వన్ ఏంటి ఫుల్లీ ఎక్లిప్స్డ్ ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు ఇందులో మూడు స్ట్రక్చర్లు ఉంటాయి కదా స్టాగర్డ్ ముందు స్టేబుల్ ఎందుకంటే ఆపోజిట్ మేనర్లో ఉంటే దాన్ని స్టాగర్డ్ అంటాం కాబట్టి స్టాగర్డ్ ముందు స్టేబుల్ తర్వాత గాచ్ స్ట్రక్చర్ స్టేబుల్ ఎందుకంటే సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్తో ఉంటుంది తర్వాత పార్షల్ ఎక్స్ ఎక్లిప్స్లు స్టేబుల్ అంటే రెండు మూడు యాంగిల్స్ తర్వాత అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ తర్వాత వచ్చిన దగ్గర దగ్గర ఉండి స్టేబుల్ వన్ కంపేర్ టు ఫుల్లీ ఎక్లిప్స్డ్ కన్నా ఓకే నాలుగు గుర్తుంచుకుంటే స్టేబిలిటీ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు స్టాగర్డ్ మేనరు తర్వాత గాచే మ్యానరు తర్వాత పార్షియల్ ఎక్లిప్స్డ్ ఫుల్లీ ఎక్లిప్స్డ్ స్టాగర్డ్ అంటే కార్బన్ కార్బను చూడండి స్టాగర్డ్ అంటే కార్బను కార్బను ఇలా ఉంటాయి అనమాట ఇలా ఉన్నాయి కదా హైడ్రోజన్ ఇక్కడ ఉందనుకోండి ఇలా ఉంటుంది అనమాట సెకండ్ హైడ్రోజన్ సెకండ్ కార్బన్ మీద హైడ్రోజన్ సో అలా ఉంటే దాని యాంటీ ఫామ్లా లేదా స్టాగర్డ్ ఫామ్లా అని అంటాం అనమాట అది స్టేబుల్ అని ఎందుకన్నా గాజు అంటే ఏంటి యాటమ్స్కి ఆటమ్స్ అది సిక్స్టీ డిగ్రీస్ అన్నాం కదా ఇలా ఉంటే అది ఫా పార్షియల్ ఎక్విప్స్లు అంటే ఎక్లిప్స్ అంటే జనరల్గా దగ్గర దగ్గరే ఉంటాయి మరి దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు ఏవి స్టేబుల్ అంటే రెండు మూడు యాంగిల్స్ తర్వాత వచ్చినవి స్టేబుల్ అనమాట పార్షియల్ ఎక్లిప్స్ ఎక్కడ వచ్చింది సార్ చూడండి పార్షియల్ ఎక్లిప్స్ అనేది మూడు యాంగిల్స్ తర్వాత అంటే టూ సిక్స్ డిగ్రీస్ యాంగిల్స్ తిప్పిన తర్వాత వచ్చింది అనమాట ఓకే ఇలా మనం ఈ ఈరోజు డిస్కస్ చేసింది ఐసోమెరిజం అండ్ కన్ఫర్మేషన్ ఐశ్వారీజ్ మరియు వాటి యొక్క ఎనర్జీ డయాగ్రామ్స్ మరియు వాటి యొక్క స్ట్రక్చర్స్ వాటి యొక్క స్టెబిలిటీ అనేది డిస్కస్ చేశాను సార్ చాలా ఇంపార్టెంట్ అయితే ఎస్ఏ క్వశ్చన్స్ అని అడగవచ్చు షార్ట్ ఆన్సర్ కానీ అడగవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ ఇది మొత్తం మనం సిలబస్లో ఉన్న దాని ప్రకారం ఆల్కెయిన్స్ మన నెక్స్ట్ టాపిక్ ఇందులోనే ఆల్కేన్స్లో సైక్లో ఆల్కేన్స్ ఇప్పటివరకు వరకు మనం నార్మల్ స్ట్రైట్ చైన్ ఆల్కెన్స్ గురించి నేర్చుకున్నాం నెక్స్ట్ సైక్లిక్ వలయాకారంలో ఉన్నటువంటి ఆల్కెన్స్ని డిస్కస్ చేస్తాం వాటి ఎలా ఉంటాయి దాని యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి అనేది డిఫరెంట్ డిఫరెంట్ నేర్చుకున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ అండ్ దిస్ ఈజ్ రాజు సైనిగా ఉజ్జయిన్